అనంతపురం నగరంలోని పాతూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం ఆరేవేశ మహిళా మండలి అద్వర్యంలో గజగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంతో పాటు కళ్యాణ మండపం ఆవరణంలో వందలాది మంది ఆరేవేశ మహిళలు ఏకకాలంలో సామూహికంగా గజగౌరి వ్రతాలను ఆచరించారు. అమ్మవారికి ఫల పుష్పాలతో పాటు 11 రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు గజగౌరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు వ్రత విశిష్టతను వివరించారు. మహామంగళహారతి నివేదనాంతరం భక్తులకు తీర్థ ప్రసాద అన్నదాన వితరణ చేశారు. కార్యక్రమంలో ఆరవైశ్య మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు మేడ అరుణ, అధ్యక్షురాలు చెల్ల స్వర్ణలత, ప్రధాన కార్యదర్శి పాలాది పద్మజ, కోశాధికారి సిరిగుప్ప పద్మ, ఆరవైశ్య సంఘం అధ్యక్షుడు పిన్ని నాగరత్నం, యువజన సంఘం అధ్యక్షుడు శబరీస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గజగౌరి పూజ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. దాదాపు 450 మందితో విగ్రహాలతో బళ్ళ నుంచి తీసుకొని వచ్చాం. అఖండమైన ఇంతవరకు రాయలసీమలో ఎక్కడ జరగని ఈ గజగౌరి పూజ కార్యక్రమం మా పాతపురు మహిళా మండలి వారి చేతన కన్యకా పరమేశ్వర దేవస్థానంలో మేము ఏర్పాటు చేశాం. ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. 12:30 మహామంగళారతి అయిపోతుంది. ఆ పైన రేపు తదుపరి తీర్థ ప్రసాదాలు అయిన తర్వాత రేపటి దినము 7:30 బిత్తి రోడ్డు అందు కెనాల్ అందు నిమజ్జనం ఏర్పాటు చేశాం. ఆ తదుపరి అక్కడ టిఫిన్స్ కూడా ఏర్పాటు చేసి దాదాపు మహిళలందరూ దాదాపు 1000 మంది ఊరేగింపు కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మహిళా మండలికి, ఆరవై సంఘంకు, యువజన సంఘానికి పేరు పేరున ధన్యవాదాలు. ఓం వాసవంబాయ్ అమ్మ. పాతూరు కన్యకా పరమేశ్వర టెంపుల్లో గజగౌరి వ్రతము నిర్వహిస్తున్నాము. ఈ వ్రతము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ వ్రతం వలన సౌభాగ్యము, ఆరోగ్యము, సంపద, మన పిల్లలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము. స్వాంబాయ్ నమః. అనంతపురం పాతూరు కనకా పరమేశ్వర దేవస్థానం నందు 400 మంది మహిళలచే గజగౌరి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ గజగౌరి పూజా కార్యక్రమం అనేది ద్వాపర యుగంలో గాంధారి కుంతి వాళ్ళు నిర్వహించారు. పిల్లల యొక్క సౌభాగ్యం కోసం, అన్ని పిల్లల యొక్క ఆయుష్ ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆ యొక్క ఏనుగు మీద కూర్చున్నటువంటి మహాశక్తి సమన్వితమైన గజగౌరిని పూజ చేయడం ఎంతో ఆడవాళ్ళకి ఇష్టమైన పూజా కార్యక్రమం. ఈ పూజా కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్న వారు పాతూరు వాసు మహిళా మండలి వారు. నా పేరు స్వర్ణలత, అధ్యక్షురాలిని. దీంట్లో 400 మంది మహిళలు పాల్గొన్నారు. చివరికి మహామంగళారతికి 1000 మంది కలుస్తాము. ఈ కార్యక్రమానికి ఆరవై సంఘం, యువజన సంఘం, మహిళా సంఘాలు, అన్ని సంఘాలు కూడా సహకారంలో పాతూరు కనకా పరమేశ్వర దేవస్థానం అనంతపురం నందు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ గజగౌరి పూజా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ జై వాసవి.